రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లిలో ఎడతెరిపిలేని వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయంలో నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని విశాఖ జీవీఎంసీ యంత్రాంగాన్ని కమిషనర్ సంపత్ కుమార్ అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాల వల్ల పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం మండలాల్లో పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగస్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాలతో గుండకమ్మ వాగు, జేపీ చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 40 మంది భక్తులు ఆలయం వద్ద నిలిచిపోయారు. సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు సుమారు 2 గంటలకు పైగా శ్రమించి ట్రాక్టర్ సాయంతో భక్తులను వాగు దాటించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన రైతుల ఉత్పత్తులు తడిసిపోయాయి. నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు నంద్యాల గాజులపల్లి రైల్వే స్టేషన్, బొయిలకుంట మెట్ట రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.